హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్కి మొదటిసారిగా వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి తులసి జాతికి చెందిన సబ్జా మొక్క యొక్క గింజల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ సబ్జా సీడ్స్ని మనం నీళ్ళల్లో వేసి తీసుకున్నప్పుడు బాడీలో ఉన్న అధిక ఉష్ణోగ్రతని, యూరిన్లో మంటని, అరికళ్ళ మంటలని, కళ్ళ మంటలని బాగా తగ్గిస్తుంది. ఇందులో కాల్షియం అధికంగా ఉండడం వల్ల బోన్స్కి, మజిల్కి చాలా మంచిది. ఇందులో కాల్షియమే కాకుండా మెగ్నీషియం, నియాసిన్లు, ఫోలేట్లు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఎర్రరక్త కణాలని వృద్ధి చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేసి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, టైప్ 2 షుగర్ని కూడా తగ్గిస్తుంది. వీటిని తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన కలిగి వెంటనే శక్తి వస్తుంది, అధిక బరువును కూడా నియంత్రిస్తుంది, బీపీని తగ్గిస్తుంది. ఇందులో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండడం వల్ల బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా వేసవిలో తీసుకోవడం వల్ల వేసవి తాపాన్ని తగ్గిస్తాయి. వీటిని ఏ ఫ్రూట్ జ్యూస్లో అయినా వేసుకొని తాగొచ్చు. బయట మనకు ఫ్రూట్ జ్యూసులలో కలిపి ఫలూడాగా మనకు అందిస్తారు. వీటిని తీసుకోవడం ద్వారా బాడీకి చాలా హైడ్రేషన్ ఇస్తుంది, స్కిన్కి కూడా చాలా మంచిది, మరియు వీటిని తీసుకున్నప్పుడు హెయిర్కి కూడా చాలా మంచిది. కఫ శరీరం కలవారు సబ్జా గింజల్ని వేడి నీటిలో మరియు అల్లం రసం మరియు నిమ్మరసంతో కలిపి తీసుకోవచ్చు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ సబ్జా నీటిని ఈ ఎండాకాలంలో మీరు తప్పకుండా వాడండి. ఇది ఫ్రెండ్స్ సబ్జా గింజల గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.